श्री गुरुभ्यो नमः ओम विघ्नेश्वराय नमः ओम श्रीमन्नाय नमः ओम गुरुमंत्रम योगमु ओम परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविता गाने दशे दशे दत्तात्रेय नमितंतिनि सिद्धि कुरु कुरु स्वाहा ओम गुरुभ्यो नमः प्रत्येक सिंहद्वारा की मनमु वास्तु प्रकार तलपल की प्लास्टिक फैबर की संबंधी तलू उ అది వాస్తు నియమాల ప్రకారంగా వాస్తు శాస్త్రం ప్రకారంగా అది అసౌకర్యము అది చేయకూడదు కలప చెట్టుకు సంబంధించిన కలపని మనకి పురాణ కాలం నుంచి తాతల తాతల తరాల నుంచి సింహద్వారానికి మనకి ముఖ్యమైనది కలప అంటే చెక్క కలపతో తయారు చేసిన దర్వాజులు కాని కలపతో తయారు చేసిన తలుపులు గాని మనం సింహద్వారానికి పెట్టడం ద్వారా సానుకూల ప్రతికూల కాకుండా సానుకూల శక్తులు మన గృహానికి అనుమతి ఉంటుంది ప్రతికూల శక్తులు అంటే ఎనర్జీ నెగటివ్కి సంబంధించిన ప్రతికూల శక్తులు మన గృహములో ప్రవేశించకుండా ప్రాధాన్యతగా కలప అనేది దాన్ని నిర్మూలిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సింహద్వారానికి ముఖద్వారానికి కలపతో చేసిన తలుపుని వాడి శుభకరంగా ఉండే ప్రయత్నాలు అనేది చూడండి దాంతో పాటు మనము సింహద్వారం చాలా ముఖ్యమైనది ప్రాధాన్యత కలిగింది కాబట్టి సింహద్వారానికి అలంకరణ చేస్తే లక్ష్మీదేవత సరస్వతి దేవత సకల దేవతలు మన గృహంలో నిలువై ఉండడానికి కొలువై ఉండడానికి సింహద్వారం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ జనరేషన్ ప్రకారము ఈ యొక్క కంప్యూటర్ జనరేషన్ ప్రకారము నిత్యం లేవగానే 7-8 ఇంటికో లేసి వారి వారి పనులని చూసుకొని హడావుడిగా ఆఫీస్కి వెళ్ళటము బిజినెస్లకి వెళ్ళటము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా వెళ్ళి సింహద్వారం యొక్క అలంకరణ మర్చిపోతూ ఉన్నారు ప్రాధాన్యత మర్చిపోతూ ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబంలో కొన్ని ఆర్థిక పరిస్థితులు కలహములు ఇబ్బందులు కలిగి సమస్యలతో ఎదురవుతూ ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్క టైం తీసుకొని ఒక 10 నిమిషాలు సింహద్వారానికి మనకి లక్ష్మీదేవత కొలువై ఉండే సింహద్వారం మొదటి ద్వారము కాబట్టి ప్రతి నిత్యము సింహద్వారానికి మీరు టైం దొరికిన సమయాన్ని ఉదయాన సమయానే స్నానం చేసి ఆ సింహద్వారాన్ని కూడా అలంకరణ పసుపుతో అలంకరించి కుంకుమతో బొట్లు పెట్టి మీ అనుకూల ప్రకారంగా ఒక 2 ఊదుబత్తిలు ఆ సింహద్వారానికి స్వామివారికి లక్ష్మీదేవతకి నమస్కరించి అలంకరణ చేయండి మీకు విజయం మీ వెంట ఉంటుంది ఆ లక్ష్మీదేవత కరుణ మీ వెంట ఉంటుంది అలాగే సింహద్వారం వాస్తు ప్రకారంగా సింహద్వారానికి మనకి స్వస్తికు లేదా మహాగణపతి ఆది గణపతి యొక్క రూపము కాని ఓంకారమైన రూపము మనకి ఆ యొక్క సింహద్వారానికి తలుపులకి నియమించటము వల్ల నెగటివ్ ఎనర్జీ అనేది ప్రతికూలత ఎనర్జీ అనేది మన గృహంలో ప్రవేశించకుండా మనపైన ఉన్నాను మన గృహంలో రానియకుండా ఆ స్వస్తికు ఆ మహాగణపతి ఆ ఓంకారమైన చిహ్నాలతో కలిగినది ఏదైనా ఒకటి మీరు దాన్ని పెట్టగలిగితే నెగటివ్ ఎనర్జీ మీ గృహానికి ప్రవేశించకుండా బయటికి వెళ్ళే అవకాశం అనేది కంపల్సరీగా మీకు ఉంటుంది నాన్న ఇంకొకటి సింహద్వారానికి ముఖ్యమైన అలంకరణలో మనకి కలర్స్ ప్రాముఖ్యత అంటే చాలామంది ఏంటంటే కలర్స్ వేసి పసుపు బదులు కుంకుమ బదులు కొంతమంది ఒకసారి వేస్తే అలాగే ఉండిపోతుందని ఆ బొట్లు పెడుతూ ఉంటారు ముగ్గులు వేస్తూ ఉంటారు పుష్పములు కానీ చెట్లు ఆకులు సంబంధించినవి కానీ అలాగా డిజైనింగ్ వేసి అలంకరణ చేస్తూ ఉంటారు చేయొచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ కలర్స్లో మనము నలుపు అనేది చేర్చకూడదు ఆ నలుపు అనేది మనకి ఆ బ్లాక్ కలర్ అనేది మనకి నెగటివ్ ఎనర్జీకి ఆహ్వానం పిలిచినట్టుగా మనలో ఉన్న సానుకూల శక్తిని వైదొలిగించి నెగటివ్ ఎనర్జీ మనం పిలిచినట్టుగా ఉంటుంది కాబట్టి ముఖద్వారానికైనా గుమ్మానికైనా తలుపులకైనా బ్లాక్ కలర్ అనేది చూజ్ చేసుకోకండి
మీకు ఎటువంటి కలర్ నచ్చినానో లేత లేతకు సంబంధించి బ్లాక్ కలర్ కాకుండా లేత ఆకులకు సంబంధించినది బ్లూ అట్లా లేత ముదురు కలర్ కానీ లేత కలర్స్ కానీ అలాంటి కలర్స్ చూస్ చేసుకొని మీకు గుమ్మ ద్వార ముఖ ద్వారాన్ని అలంకరణ చేసుకోవచ్చు ఇదే విధంగా మంచి అనేది 10 మందికి తెలియపరుస్తూ చెడు అనేది ఒకరితోనే బ్యాక్ స్టాప్ చేసేటట్టుగా ఆ దుర్గా భవాని ఆశీస్సులు మీ కుటుంబ వ్యక్తులకు మీ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు సమర్పించి అష్టౌశర్యాల భోగభాగ్యాలు సమర్పించి మీ కుటుంబాన్ని ఎల్లవేళ ప్రపంచాన్ని అందరినీ కాపాడాలని ఆ దుర్గాదేవి యొక్క సుఖశాంతులు మీ కుటుంబానికి వర్తించాలని సర్వే జన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।